అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. సోదరులకందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గత రాత్రి నుంచి నిన్నటి నుంచి మణిపూర్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి మానవత్వం మంటగలిసి అసలు మనుషులమే కాదు అనే విధంగా ప్రవర్తించినటువంటి సంఘటన ఏదైతే బయటికి వచ్చిందో, 79 రోజుల తర్వాత బయటికి వస్తే ఈరోజు ప్రధానమంత్రి గారు స్పందించడం అనేది హాస్యాస్పదంగా ఉంది. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మాత్రమే ఈరోజు ఏమీ తెలియనట్టుగా, అసలు అక్కడ ఏమి ఇన్నాళ్ళు జరగనట్టుగా ప్రవర్తించి ప్రధానమంత్రి గారు దాన్ని ఏదో న్యాయం చేస్తాం ఇప్పుడు అనే విధంగా మాట్లాడినటువంటి తీరు, తమని తాము ప్రజలు తమ మీద వ్యక్తం చేస్తున్నటువంటి ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం మాట్లాడింది తప్ప ఆయనలో ఏమాత్రం కూడా మానవత్వం కానీ కనీసం అక్కడున్నటువంటి సిచ్యువేషన్ను కంట్రోల్ చేయాలి, శాంతియుత వాతావరణం తీసుకురావాలనేటువంటి ఆలోచన కానీ వారిలో లేదు అనేది స్పష్టమవుతూ ఉంది. సభ్య సమాజం మణిపూర్లో జరిగినటువంటి కుకీ తెగకు సంబంధించినటువంటి మహిళల మీద జరిగినటువంటి అత్యాచారం, అదేవిధంగా నగ్నంగా వాళ్ళని రోడ్లంట తిప్పి అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటన అసలు మనం ఈ దేశంలోనే ఉన్నామా, పక్క దేశంలో జరిగితే మనకిప్పుడు తెలుస్తుందా అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతుంది. రాహుల్ గాంధీ గారు గత నెలలో అక్కడికి వెళ్ళి పర్యటిస్తూ ఉంటే వారి పర్యటనను అడ్డుకున్నది ఇదే బీజేపీ, అక్కడున్నటువంటి ప్రభుత్వం ఇదే మోడీ ప్రభుత్వం. ఆ రోజే మహిళలందరూ కూడా రాహుల్ గాంధీ గారు బయటికి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లో రావాలి రావాలి అని ఎక్కువ మంది మహిళలు వారి యొక్క ఆవేదన ఆరాటం చూసినప్పుడే మాకు కొంత డౌట్ వచ్చింది. అరే ఇంత రాహుల్ గాంధీ గారిని రావాలి, విజిట్ చేయాలి, మా బాధ వినాలి అని చెప్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటున్నటువంటి తీరు, ఈరోజు అసలేం తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారంటే అక్కడన్నటువంటి విషయాలు బయటికి రాకుండా ఎంత కుట్ర చేస్తుంది మోడీ ప్రభుత్వం అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అక్కడ ఇంటర్నెట్లు టెలిఫోన్లు అన్నీ బంద్ చేసి జరుగుతున్నటువంటి అకృత్యాలను బయటికి రాకుండా అడ్డుకున్నది ఇదే బీజేపీ ప్రభుత్వము. ఇవాళ అక్కడున్నటువంటి స్పెషల్ స్టేటస్ కానీ ప్రత్యేక హక్కులను కానీ నార్థన్ స్టేట్స్కు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కులన్నింటిని కూడా బీజేపీ ప్రభుత్వం కాలరాసి ఆ ప్రజల మీద అంచివేతను ప్రయోగించి అందిన కాడికి దోచుకొని దోస్తులకు పెట్టాలన్నటువంటి ఉద్దేశం తప్ప మరొకటి లేదు అనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా భారతదేశం అంటేనే మరి భిన్నత్వంలో ఏకత్వం, అలాంటి దేశాన్ని విద్వేషంతో రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం ఇవాళ మానవత్వాన్ని మంటగలిపేటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు తమలో తాము కొట్టుకొని వచ్చే పరిస్థితి, అదేవిధంగా మహిళలు పిల్లలు అనే తేడా లేకుండా అత్యాచారాలు హత్యలు చేసేటువంటి సిచ్యువేషన్ వస్తుందంటే ఈ బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము వాటిని సంపూర్ణంగా ఇలాంటి ఘటనలు ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అనడానికి ఇంకొక ఉదాహరణ.